మెహరిన్ కోరా ఫిజ్జాదా ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు న్యాచురల్ స్టార్ నాని హీరోగా హనురాగవపూడి దర్శకత్వంలో రూపొందించుకున్న కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తెరి ప్రేక్షకులకు దగ్గరైంది ఆ వెంటనే మెహరీన్ నటించిన మహానుభావుడు రాజాది గ్రేట్ చిత్రాలలో మంచి విజయం సాధించడంతో యూత్లో ఈ బ్యూటీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది దీంతో మెహరీన్కు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే ఆమె తెలుగుతో పాటు తమిళ పంజాబీ హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది కానీ కదలి ఎంపికలు చేసిన పొరపాట్లు కారణంగా వరుస ప్లాపుల్లో మునిగిపోయింది అలాంటి తరుణంలో అనిల్ రాయపూడి తెరకెక్కించిన ఎఫ్ టూ సినిమా మెహరీన్ కెరియర్కు మంచి బూస్ట్ ఇచ్చింది కానీ ఏం లాభం అంతలోనే మళ్ళీ పరాజయాలు ఆమెను వెంటాడాయి ఇక రీసెంట్గా ఈ బ్యూటీ ఎఫ్ త్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఎఫ్ టూకు స్వీక్వెల్గా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది అయితే హిట్ పడిన కెరియర్ పరంగా మెహరీన్లో మునుపటి జోరు కనిపించడం లేదు మెహరీన్ వైపు స్టార్ హీరోలు కాదు కదా యంగ్ హీరోలు కూడా చూడడం లేదు ఎఫ్ త్రీ విడుదల అనంతరం మెహరీన్ వరుసగా వెకేషన్కు వెళ్తూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లు షేర్ చేస్తుంది కానీ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ను మాత్రం ఇవ్వడం లేదు ఈ విషయంలో ఆమె అభిమానులు ఎంతగానో నిరాశ చెందుతున్నారు తెలుగులో ప్రస్తుతం మెహరీన్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది పైగా అదో డెబ్యూ హీరో మూవీ విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పార్క్ ఇందులో మెహరీన్ రుక్సర్ త్రిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమా మినహా మెహరీన్ చేతిలో మరో తెలుగు చిత్రం లేదు అయితే ఎఫ్ త్రీ రూపంలో హిట్ పడిన మెహరీన్ ఎందుకు మర్చిపోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాగా కొద్ది నెలల క్రితం మెహరీన్ పర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవుడు భవ్య బిష్ణును ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే అయితే పెళ్లి వరకు వెళ్లకుండా భవ్య మెహ్రీన్ బ్రేకప్ చెప్పుకున్నారు